హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి బాలామృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తానండి. అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్నపిల్లలకు, 7 నుంచి 36 నెలల పిల్లలకు బాలామృతం ఇస్తారు. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 కప్పుల బాలామృతాన్ని తీసుకున్నాను నేను. ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకొని మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల బాలామృతం అందులో వేయాలి. అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం కదా, అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యూజ్ చేస్తున్నాను. అలాగే 1 ఎగ్ మిశ్రమాన్ని తీసుకుంటున్నారు. మీరు 2 కూడంగా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడ 1 మాత్రమే యూజ్ చేస్తున్నానండి. అలాగే 1/2 కప్ పాలను వేసి ఇలా బబుల్స్ లేకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఈ కంటెంట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఘీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మాత్రం ఆయిల్ను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని దానికి అడుగు భాగాన ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్నే పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత 1 చిన్న బౌల్ తీసుకొని అడుగు భాగాన పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని బౌల్ పైన పెట్టేయాలి. ఇప్పుడు రబ్బర్ తీసేయాలి క్యాప్కి. విజిల్ రాకుండా చూసుకోవాలి. 40 నుంచి 45 నిమిషాలు కుక్ చేయాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూస్తే కేక్ కుక్ అయిందా లేదా తెలుస్తుంది. నైఫ్ తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి పక్కన తీసేస్తే కేక్ అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 45 నిమిషాల తర్వాత చూస్తే కేక్ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత స్పాంజీగా వచ్చింది కేకు. ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ని యూజ్ చేయకుండానే కేక్ రెడీ చేసుకున్నాము. ఎంత స్పాంజీగా లేయర్ లేయర్గా వచ్చింది కేకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.